చాలా స్పెషల్ అండి నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఈవెంట్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వచ్చారా లేకపోతే దేవుడి కోసం వచ్చారా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇప్పుడు డిఫరెన్స్ చాలా తేడా ఉంది అప్పుడు అంటే ఇప్పుడు బాగుంది అప్పుడు కంటే హలో హాయ్ వెల్కమ్ టు సాస్ టీవీ ప్రజెంట్ మనము నెల్లూరు పెన్నా నది తీరాన ఏటి పండుగ ఉత్సవానికి వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి అయిన మూడో రోజు ఇక్కడ గొబ్బెమ్మలను అయితే నిమజ్జనం చేస్తారు ప్రజెంట్ ఆ పండుగకైతే మనం వచ్చున్నాము ఇక్కడ భక్తులు కూడా చాలా హెవీగా ఫ్లోటింగ్ ఉంది ప్రజెంట్ చాలా మంది భక్తులు వచ్చున్నారు భక్తులతోటి మనము అసలు ఇక్కడికి ఎందుకు ఏటి పండుగ చేస్తారు ప్రతిసారి అంటే మామూలుగా కాకుండా లాస్ట్ రోజే ఎందుకు చేస్తారు మూడు రోజులు గొబ్బెమ్మలు అయితే పెడతారు గౌరీ దేవుల్ని కానీ లాస్ట్ రోజే ఎందుకు నిమజ్జనం చేస్తారు అనేది భక్తుల మాటల్లో తెలుసుకుందాం రండి హాయ్ హాయ్ మీ పేరు వైష్ణవి వైష్ణవి చాలా బాగుంది మీ కాన్సెప్ట్ అక్క ఎక్కడ నుంచి వస్తున్నారు రంగనాయకులపేట బాగుంది ఎక్కడికన్నా ఆంటీ అక్కడుకున్నా నేను బాగుంది చాలా గట్స్ తిరుగుతున్నారా పేరా ఒక్కరే వచ్చారా ఫ్యామిలీ వచ్చారా ఫ్యామిలీ వచ్చాం ఓ అందరికీ గొనొచ్చేసారా ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా హాయిగా ఉంది చాలా అందంగా కూడా ఉన్నది ఇక్కడ అందంగా ఉందా చాలా చేసి కదా పాటలు సాంగ్స్ ఆనికి చేసి చేసి డాన్స్ చేస్తారా మీరు బాగా బాగా ఏ హీరో అంటే ఇష్టం హీరోనా అల్లు అర్జున్ ఇష్టం అల్లు అర్జున్ ఓకే తగ్గేదేనా అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి చెప్తారా పుష్ప పుష్పరాజ్ తగ్గేదే పేరు నా పేరు ఎండి మొహమ్మద్ ఖతీజా ఎక్కడి నుంచి వస్తున్నారు నేను నెల్లూరు నుంచి బాగుందా మరి బాగుందండి ఏమనిపిస్తుంది మీకు ఇక్కడ బాగుందండి ఇక్కడ బాగుంది హాయ్ హాయ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా మీరు హ్యాపీ హ్యాపీ మిమ్మల్ని చూస్తుంటే మాకు నవ్వు వస్తున్నాడు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నట్టుగా ఉన్నారు అంటే జోక్స్ బాగా వేస్తాను మేము అంతే మరి మా సాస్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక జోక్ చెప్తారా ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు పర్లేదు వెయిట్ చేస్తావు నాకు ఇప్పుడు రావాలి ఎక్కడి నుంచి వస్తున్నారు రంగనాయకులపేట మీరు ముగ్గురు బెంచ్లో ఒకే సీట్లో కూర్చుంటారా సేమ్ ఒకే బెస్టీస్ మేము ముగ్గురం చాలా క్లోజ్ అన్నమాట మేము ముగ్గురం జాగ్రత్త తప్పిపోతారు చేతులు పట్టుకొని వెళ్తున్నాం మరి ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు అసలుకి ఈసారి సూపర్ గా ఉంది ఎంజాయ్మెంట్ అసలుకి పోయినసారి అన్న ఇప్పుడు బాగుంది డాన్స్ ప్రోగ్రామ్స్ అని చాలా బాగున్నాయి కైట్స్ ఎగరేసారా ఎగరేసాం మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఫెస్టివల్స్ వచ్చి ఇంకా దీపిక ఇంకా ఏమన్నా మీ ఫ్రెండ్స్ గురించి ఏమన్నా సీక్రెట్స్ రివీల్ చేస్తారా నా లైఫ్ లాంగ్ ఉంటారనమాట బాగా క్లోజ్ డిగ్రీస్ అనమాట వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు నాకు లైఫ్ లాంగ్ ఉంటారు టోర్ అని చెప్పి ప్రామిస్ గా చేశారు కానీ మీ దీప్తిని చూస్తుంటే అలా అనిపించట్లేదు నువ్వేగా చెప్పిందాను అదే చెప్పింది ఓకే థ్యాంక్ యూ జాబ్ చేయాలన్నా కూడా మేము ముగ్గురు ఒకే దగ్గర జాబ్ చేస్తాం అంటే ఇప్పుడు మేము ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నాం ఫారెన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అందరూ వెళ్ళాలని అనుకుంటున్నారా అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్ళాలనుకుంటున్నారు లేకపోతే ఏమన్నా డ్రీమ్ ఉందా డ్రీమ్ ఉంది జాబ్ చేయాలని అక్కడే అమెరికాలో అంటే అంటే జాబ్ అంటే ఏం జాబ్ చేయాలని సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మీ పేరు భార్గవి భార్గవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు రీసెంట్లీ మ్యారీడ్ అండి నాదైతే బుచ్చిరెడ్డిపాలెము తిరుపతి నుంచి వచ్చాను ఎలా ఉంది ఇక్కడ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టున్నారు చాలా స్పెషల్ అండి నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఈవెంట్ సో ఫస్ట్ ఫెస్టివల్కి మా హస్బెండ్ అత్తమ్మ గారితో వచ్చాను సో డెఫినెట్లీ స్పెషల్ మన నెల్లూరు గొప్పతనం ఇలాంటి వాటిలోనే తెలుస్తుంది సో నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను మా నెల్లూరులో ఇదంతా బాగా చేస్తారండి అండ్ దట్ అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ వెల్ డిజైన్ ఐ మీన్ డ్రింకింగ్ వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ పోలీస్ వాళ్ళు కానీ సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇబ్బంది లేదు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీ అందరితో వచ్చాము లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా వస్తానండి ఎవ్రీ ఇయర్ వస్తాను అంటే మీకు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ మేము మోస్ట్లీ 25 years నుంచి ఇక్కడేమో ఉన్నాము లాస్ట్ 15-20 years నుంచి వస్తున్నాం మరి ఈ పండుగ గురించి ఏమైనా చెప్తారా మేబీ ఎంటైర్లీ నాకు తెలియదు బట్ ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడున్న పెన్నా నదిని అమ్మవారిగా భావించి గౌరీదేవికి పసుపు కుంకుమలు అది వదిలేసి దండం పెడితే మన పసుపు కుంకుమలతో ఉంటామని మన ఫ్యామిలీ అందరికి మంచి జరుగుతుందని నమ్ముతారు సో మరి అంతా చెప్పేసరి ఏం తెలియదు అంటున్నారు నాకు కొంచెం తెలిసి ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగా చెప్తారు కదా సో इकट्ठे బాగుంది వెరీ వెల్ డిజైన్ అంటే మరి అంత లైక్ తోసుకునే అంత లేదు ఉన్న క్రౌడ్ ని మంచిగా మేనేజ్ చేశారు ఈ కొత్త బ్రిడ్జ్ పడడం వల్ల స్ప్లిట్ అయ్యారు జనాలు సో అంత రష్ ఇంతకు ముందు అంత లేదు బాగుంది ఇబ్బంది అయితే లేదు శ్రేయ చాలా బాగున్నారు థాంక్యూ మీరు కూడా బాగున్నారు అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు నుంచి వస్తున్నాం అక్క ఫస్ట్ సంవత్సరమా ఇంతకు ముందు వచ్చారా ప్రతి ఇయర్ వస్తుంటాము రెగ్యులర్ గా ఇక్కడ బా నీట్ గా చేస్తుంటారు అన్ని కైట్స్ ఫెస్టివల్స్ అందుకని దాని కోసం వచ్చాము మరి మీరు కైట్ ఎగరేసారా అన్ని కలగంతలు ఆడాము చాలా గేమ్స్ బాగుంటది అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ డ్రెస్ లోనే ఆడారు అన్ని ఈ డ్రెస్ తోనే వావ్ మీరు సూపర్ ఏమండి కదా ట్రెడిషనల్ ఇస్ ది బెస్ట్ అని అందుకని ఆడాము ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు నాకు తెలిసి అయితే నేను 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా వస్తున్నాను అక్క ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు ఇంకా గ్రాండ్ గా ఉంటది అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి అంటే ఇంతకు ముందు ఇయర్స్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా ఉందక్క లాస్ట్ ఇయర్ ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండే ఇయర్ కొంచెం తక్కువగా ఉంది ఇయర్ తక్కువగా ఉందా ఓకే లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉంది ఎప్పటి నుంచి వస్తున్నారు ఎలా ఉంది ఇప్పుడే ఫస్ట్ టైం రావడం బాగుంది ఫ్యామిలీ తో రావడం ఇదే ఫస్ట్ టైం ఏమొచ్చారు అక్క బావా హాయ్ హాయ్ మీ పేరు హర్షిని ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా గొబ్బెమ్మల పండుగ అని మరొకే తెలుసండి అంటే ఇక్కడికి ఏం చూడడానికి వచ్చారు ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఈ హాలిడేస్ గడపడానికి వస్తారు ఇక్కడ సురేఖ గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు థాంక్యూ మేడం ఈ పండుగ ఎందుకు చేస్తారో తెలుసా అదే పిల్లలకి బాగా సందడిగా ఉంటుందని గొబ్బెమ్మలు ఇక్కడ నీళ్ళలో కలుపుతాము దానికోసం పండుగ చేస్తాం అంటే గొబ్బెమ్మల నీళ్ళలో కలుపుతారు కాబట్టి దానికోసం ఈ పండుగ చేస్తారు అంతే హాయ్ అక్క మీ పేరు మహిత ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు నుంచి నెల్లూరులో ఇక్కడ సరస్వతి నగర్ ఓకే దేవుడంటే బాగా ఇష్టమా అంటే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వచ్చారా లేకపోతే దేవుడి కోసం వచ్చారా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఫస్ట్ ప్రయారిటీ దానికే ఎలా ఉంది బాగుంది అంటే ఉత్త బాగుందా కొంచెం చెప్తే మేము కూడా వింటాం కదా బాగుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా మరి మీరు ఎంజాయ్ చేయట్లేదు అందరూ చేస్తున్నారు అంటున్నారు చేస్తున్నాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు 4-5 years అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ అయ్యాయి అంతకుముందు ఇల్లంతా లేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయి మరి మీరు తీసుకొచ్చారా గొబ్బెమ్మని మీ పేరు ఆదిలక్ష్మి మేడం అంటే ఈ పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం మాకు తెలిసిన కాడి నుంచి వస్తున్నాం నెల్లూరు నుండి మేడం నెల్లూరు నవాపేట ఇందుకు ముందు ఎలా ఉండేది మేడం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి చాలా తేడా ఉంది అప్పుడు అంటే ఇప్పుడు బాగుంది అప్పటికంటే ఈ పండుగ ఎందుకు చేస్తున్నారు ఏంటి చెప్తారా సంక్రాంతి అంటే నలుగురు ఆనందంగా సంతోషంగా ఆ నాయన దయ వల్ల లక్షణంగా అందరూ ఉండాలని చేసుకుంటారు